చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంతో రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని మాట చెప్పాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. రైతులను ఆ రైతులు ఆ మాటను నమ్మి ఓటు వేశారు చంద్రబాబుకు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనేమిటి అని అంటే రైతులను మోసం చేశాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలమేసేట్టుగా చేశాడు, చివరకు రుణాల మాఫీ పరిస్థితి ఎలా ఉంది అని అంటే రుణాల మాఫీ కథ దేవుడెరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం కథ దేవుడెరుగు, అప్పటిదాకా ఇస్తా ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం నీరు కార్చి ఈ పెద్ద మనిషి కేవలం ముస్టేసినట్టు ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా కేవలం 15,000 కోట్ల రూపాయలు విదిలిచిన పరిస్థితులు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తే, ఈరోజు మీ బిడ్డ హయాంలో, ఈరోజు 4 సంవత్సరాల ఎక్కడ కాలం, ఈ 53 నెలల పరిపాలనలో ఎక్కడా కూడా కరువు మండలం కూడా ఒక్కటి కూడా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండా దేవుడి దయతో మంచి వర్షాలు పడ్డ పరిస్థితుల మధ్య కేవలం ఈ సంవత్సరం మాత్రం కొన్ని మండలాలలో వర్షాభావంతో రైతన్నలకు కాస్త ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఈ సంవత్సరం మాత్రమే వచ్చిన పరిస్థితుల్లో ఈ 53 నెలలలో ప్రతి రైతన్నకు కూడా తోడుగా నిలబడుతూ ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా అన్న ఒకే ఒక్క పథకం ద్వారా 33,210 కోట్ల రూపాయల నేరుగా రైతన్నలకు ఇవ్వగలిగాం. వ్యవసాయ రుణాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద అందించిన సహాయం మరో 18,34 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద అందించిన సొమ్ము మరో 7,802 కోట్ల రూపాయలు, ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రతి రైతన్నకు కూడా ఇబ్బంది వచ్చిన వెంటనే ఆదుకునే పరిస్థితిలో ఆదుకుంటూ ఇచ్చిన సొమ్ము మరో 1,976 కోట్ల రూపాయలు, విత్తన సబ్సిడీ కింద ఇచ్చినది మరో 1,286 కోట్ల రూపాయలు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద చేసిన ఖర్చు మరో 45,000 కోట్ల రూపాయలు, ఆక్వా జోన్లలో కరెంటు సబ్సిడీ కింద ప్రతి యూనిట్కు ₹50 ఇస్తున్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే. ఇలా ఈ 53 నెలల కాలంలోనే, ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఒక్క రైతన్నకు మేలు చేసేందుకు, ఒక్క రైతన్న కుటుంబాలకు మంచి జరిగేందుకు, ఒక్క రైతన్నకు తోడుగా ఉండేందుకు అక్షరాల ఈ 53 నెలల కాలంలో 175,000 కోట్ల రూపాయలు రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి ఈరోజు మీ బిడ్డ గర్వపడతా ఉన్నాడు, సంతోషపడతా ఉన్నాడు అని సవినయంగా తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా, 3 సార్లు సీఎం కుర్చీలో కూర్చొని ఉండి కూడా 62% జనాభా ఆధారపడి ఉన్న వ్యవసాయం మీద చంద్రబాబు నాయుడు ఇలాంటి ఏ ఒక్క ఆలోచన కూడా ఎందుకు చెయ్యలేదన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మద్దతు మీ బిడ్డ మాత్రం ఎందుకు చెయ్యగలిగాడు అన్నది కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అన్నది ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు